మీరు కాయ తిన్న తర్వాత స్వీట్ ఉంటుంది వేపాకు తిన్న స్వీట్ గా ఉంటది చెప్పినా కూడా మీరు నమ్మరు ఇది జామ చెట్టు అండి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే వెల్కమ్ టు టువ్ర క్లినిక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్నటువంటి తణుకుకి ఊరికి బయట ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ నాగేశ్వరరావు గారు ఉన్నారు వీళ్ళు వచ్చేసి ఊరి బయట వీళ్ళకి ఉన్నటువంటి సొంత గృహంలో దాదాపుగా ఇంట్లో మనం పెరటి పెంపకంలో ఏ విధంగా అయితే కూరగాయలు పండ్లు ఇట్లా రకరకాలు పెంచుకుంటామో అదే తరహాలో ఇక్కడ నాగేశ్వరరావు గారు ఏం చేస్తున్నారంటే తనకు ఉన్నటువంటి ఒక హాబీ మొక్కలపైన ఇంట్రెస్ట్ మొక్కలపైన ప్రేమతోటి అటు బంగ్లాదేశ్ కల్కత్తా కడియం ఇలా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అరుదైన మొక్కలు ఉంటాయో వాటిపైన పరిశోధన చేసి ఆ ఏదైనా కొత్త మొక్క కనిపిస్తే వెంటనే తన ఇంటి పెరట్లో పెంచుకొని వాటిపైన మమకారం తోటి ఆ చెట్లను పెంచి వాటి నుంచి వచ్చినటువంటి ఫలాలను ఆస్వాదిస్తున్నాడు వందకు పైగా పండ్ల మొక్కలు అయితే మనకి ఈ రోజు ఈ వీడియోలో కనిపించబోతున్నాయి కాబట్టి నాగేశ్వరరావు గారితో మాట్లాడి వాళ్ళకి ఎట్లా వచ్చింది ఇంట్రెస్ట్ ఆ మొక్కలు ఇంటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నాగేశ్వరరావు గారు నమస్తే సార్ మామూలుగా ఏదో మొక్కలు పెంచడం అంటే ఏదో నాలుగైదు మొక్కలు ఓ సీతాఫలం అది పెట్టుకొని ఇంటి ముంగలు నాలుగు పూల మొక్కలు పెట్టుకొని పెరట్ పెంపకం చేస్తామంటారు అంటారు కానీ మీరు మాత్రం నాకు తెలిసినట్టయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా భారీగా అంటే మొక్క ఉందంటే కథం ఎక్కడ ఉన్నా సార్ దాన్ని తెచ్చుకొని మీ పేట్లో పెట్టుకొని పెంచుతున్నారు మొక్క అసలు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది సార్ ఇంట్రెస్ట్ అంటే నాకు మొదటి నుంచి పర్యావరణం బాగుండాలి మొక్కలు పెంచాలని నాకు వ్యవసాయ కుటుంబం మాది ఆ రకంగా కూడా నేను వచ్చాను సో తర్వాత నేను వ్యాపార పరంగా కూడా బయట రాష్ట్రాలే ఎక్కువ వెళ్తుంటానండి మహారాష్ట్ర కలకత్తా ఢిల్లీ అవన్నీ వ్యాపార పరంగా సో నేను ఏ పెంచుతున్నా అవి కాకుండా బయట ఏదైనా ఉంటే ఆ వెరైటీ కూడా తీసుకొచ్చి నేను చేస్తుంటాను జామకాయల్లో పది రకాలు ఉన్నాయండి సీతాపండిలో ఎనిమిది రకాలున్నాయి అలాగే చెర్రీస్ ఉన్నాయి రకరకాల యాపిల్స్ ఉన్నాయి ఇవన్నీ కాయలు కాస్తున్నాయండి చూద్దాం అవన్నీ ఏమేమి తప్పకుండా అండి ఇదా ఇది లెమన్ అండి అంటే నిమ్మకాయలు నిమ్మకాయ అంటేనే మనకి చూడగానే పళ్ళు పులిసిపోతాయి కానీ ఇది మాత్రం స్వీట్ లెమన్ అండి అంటే ఇది

నిమ్మలో మామూలుగా చాలా మంచి సీవిటి నుండి ఆరోగ్యానికి చాలా బాగుండేది అనేది స్వీట్ లెమన్ ఓకే చాలా చిన్న గింజలు ఉంటాయి అయినా కూడా గింజలు కూడా తిన తినవచ్చు అండి తొక్క కూడా తీసుకోకుండా తినొచ్చు చాలా బాగుంది రుచికరంగా ఉంది విటమిన్ సి కూడా కరోనా నేపథ్యంలో ఇది తింటే కూడా ఆరోగ్యానికి బాగుంటుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏముంది సార్ నెక్స్ట్ ఇది సపోటా అండి సపోటాలు ఇది పాల సపోటా అంటారు జనరల్గా ఇది బయట కూడా దొరుకుతుంది కానీ నా దగ్గర ఇంకా రెండు ఐటమ్స్ సపోటాలు ఉన్నాయండి లాంగ్ సపోటా కూడా ఉంది ఇది మాత్రం మామూలు సపోటా అండి ఓకే సార్ ఇక్కడ కూడా మనకి ఒక మ్యాంగో ప్లాంట్ కనిపిస్తుంది కూడా చాలా వెరైటీ అండి మాకు ఈస్ట్ వెస్ట్ లో చాలా బాగా ఫేమస్ ఇది ఇది పండూరి మామిడి అంటారండి పండూరి మామిడి ఇది కూడా చాలా బాగా పెద్ద చెట్టు ఉంది కాకపోతే మేము చెట్టుని నియంత్రించుకుంటా నేను పెంచుతుంటానండి ఇదిగోండి చాలా ఫ్రూట్స్ ఇది మామిడి సీజన్ ఫ్రూట్స్ అండి చాలా టేస్ట్ ఉంటుంది పండూరి మామిడి అండి ఇది దీని పేరు పండుగ మామిడి పండూరు మామిడి ఇది ఇంకో దీని స్పెషాలిటీ ఏమి సార్ చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఎల్లో కలర్లోనే పండుద్ది మామూలుగా ఆరెంజ్ కలర్ అయితే రాదు ఎల్లో ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది పండుగర్ మావిడి అంటే చాలా రసం కూడా బాగుంటుంది బాగుంటుంది అండి ఈ పండూరులోనే నా దగ్గర మా చాలా వెరైటీస్ ఉన్నాయండి యాక్చువల్గా మనం అంతా కూడా బంగినపల్లి మనకి ఫేమస్ అనుకుంటారు దానికంటే ఫేమస్ రత్నగిరి మ్యాంగో అండి ఆల్ఫన్సా ఉంది నా దగ్గర బ్లాక్ స్టోన్ మ్యాంగో ఉంది ఇలాగా మ్యాంగోస్లో కూడా నా దగ్గర వెరైటీస్ ఉన్నాయండి అటు సార్ ఇక్కడ కూడా మనకు ఒక చెట్టు పనస చెట్టు లాగా కనిపిస్తుంది పనస లోనే కొంచెం చిన్న వెరైటీ అండి ఇది రెడ్ పనస్ అంటారు రెడ్ పనస లోపల తొనలు వచ్చి లైట్ రెడ్ గా ఉంటాయి అంటే వయసు పెరిగే కొలది ప్యూర్ రెడ్ వస్తుంది ఇది మాత్రం మొదట అయితే లైట్ రోజ్ కలర్ గా ఉంటది సైజ్ అయితే ఇంకా పెరగదండి అదే ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్క అదే సైజ్ ఉంటదండి ఒక పది పన్నెండు తొనలు ఉంటాయి కానీ చాలా టేస్ట్ గా ఉంటదండి షార్ట్ వెరైటీ షార్ట్ మనకి షార్ట్ వెరైటీ అవునండి రెడ్ పనస ఓకే సార్ ఇక్కడ కూడా మనకు అరటి చెట్లు మీరు అన్నట్టు ఇది వెరైటీ అరి చెట్టే దీన్ని డాల్ఫ్ బనానా అంటారు ఇదే సైజులో ఇప్పుడు దీని వయసు వచ్చి సంవత్సరం అండి ఇప్పుడు త్వరలో గెల వస్తుంది సంవత్సరానికి ఇది ఇంకా పెరగదు ఇంతే ఉండి ఇప్పుడు ఎన్ని కాయలు గెల గెలొస్తా దీంట్లో వచ్చి ఒక యాభై నుంచి అరవైకాయలు వస్తాయి సైజ్ డార్ఫ్ డార్ఫ్ సార్ ఇట్లా చిన్న పెద్ద ఉంటాయి సేమ్ బనానాస్ అండి కొద్దిగా సైజ్ చిన్నది ఉంటది స్వీట్ బాగుంటుందా స్వీట్ బాగుంటది నా దగ్గర బనానాస్ లో కూడా నాలుగైదు వెరైటీస్ ఉన్నాయండి ఇది చాలా అరుదైన మొక్క ఇది కూడా నాకు బయట నుంచి వచ్చిందండి ఇది దీని గెల వచ్చి పన్నెండు అడుగులు గెల ఉంటదండి అంత హైట్ గెల అంత పొడి వస్తుంది మీరు దాన్ని ఉంచగలిగితే ఐదు వేల కాయలు వస్తాయండి ఒక గెల ఐదు వేల కాయలు వస్తాయి ఇది కూడా బయట నుంచి వచ్చిందండి ఇది కొలం బయట నుంచి వచ్చిందండి ఇక్కడ వెరైటీ కాదు అదని సార్ ఇదేం సార్ చూడడానికి చాలా పెద్దగా ఉంది ఎక్కడ బాగా తక్కువండి ఇది ఇంచుమించుగా మీకు పనసకాయ సైజులో ఉంటది కాకపోతే లోపల తొన్నులు ఉండవు బల్ప్ ఉంటది కూరలకు ఎక్కువ వాడతారు ప్లస్ తినేవాళ్ళు కూడా స్పూన్ వేసి తినొచ్చండి దీని పేరు బ్రెడ్ ఫ్రూట్ బ్రెడ్ ఫ్రూట్ అండి ఈ సైజు ఇలా కాయ వస్తుంది ఇది వచ్చి ఒక త్రీ టు ఫోర్ కిలో స్కాయ అవుతుందండి ఒకటి త్రీ టు ఫోర్ కేజీస్ అయితే పెద్ద సైజ్ అవుతుంది పనసకాయ లాగా బ్రెడ్ ఫ్రూట్ బ్రెడ్ ఫ్రూట్ స్వీట్ ఉంటుందా ఇది స్వీట్ ఉంటుంది కాదండి పల్ప్ ఎల్లో కలర్ కలుపుతా మనం జ్యూస్ కూడా వేసుకుని తాగొచ్చు తాగొచ్చు తాగవచ్చు సార్ ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఇది జీడిమావడు అండి లో ఒక వెరైటీ ఇది చిన్న సైజు అంటే చెట్లు జనరల్ గా బాగా పెద్ద అవుతుంటాయండి కాకపోతే మేము ఇప్పుడు ప్రూనింగ్ చేస్తూ అవి చేస్తుంటాం ఇది జీడి మామిడి ఏంటంటే పైన సన్నగా పైనది ఇది అలా కాకుండా క్యాప్సికమ్ అలా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటది అండి టేస్ట్ కూడా బాగుంటది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకొక రకమైనటువంటి మామిడి చెట్టు కనిపిస్తుంది ఇది ఏం వెరైటీ వెరైటీ అండి జనల్గా ఏంటంటే మనం బంగినపల్లి మామిడిని చాలా ఫేమస్ గా మంచిదనిగా చూస్తాం కానీ మావిడిలో చాలా వెరైటీ అండి ఇది ఆల్ఫన్సా రత్నగిరి మ్యాంగో అంటారు ఇది చాలా కాస్ట్లీ ఉంటాయండి ఇది ఆల్ఫన్సా అంటే మనము మజా ఇవన్నీ తాగుతాం కదా సార్ ఇవన్నీ కాదు కాదండి ఈ ఫ్రూట్స్ అసలు మీకు బయట చాలా అరుదుగా దొరుకుతాయి మన ఆంధ్రాలో తక్కువండి హైదరాబాద్ వరకు వస్తాయి మహారాష్ట్రలో రత్నగిరి కొల్హాపూర్ ఆ ఏరియాలో పెరుగుతాయి నేను కూడా కొల్హాపూర్ దగ్గర చాలా స్వీట్ ఉంటుంది అండి ఇది ఇక్కడ ఇది ఒక అరటి కనిపిస్తుంది ఇది ఇది డేట్ అరటి చెట్టేనండి మా ఏరియాలో చాలా తక్కువ దీన్ని రాక్ బనాన్ అంటారు సేమ్ అరటి చెట్టేనండి అరటి గెల అరటి పళ్ళు అన్ని ఉంటాయి దీని ప్రత్యేకత ఏంటంటే అండి అరటిపండు నిండా గింజలు ఉంటాయండి ఆ గింజల వల్ల మళ్ళీ మొక్కలు వేసుకోవచ్చు అరటి చుట్టూ చుట్టూరు పిలకలు రావండి మామూలు సాధారణ అరటి ఇది చాలా ఇది కిడ్నీలో రాళ్లు రాళ్ళు కడడానికి అది బాగా ఉపయోగిస్తారండి అటు పల్ప్ తక్కువ ఉండి గింజలు ఎక్కువ ఉంటది రాక్ బనా ఓకే రాక్ సైడ్ పిలకలు కూడా రావు పిలకలు రావు అవును సీడ్స్ ఉంటాయి అరటి పండు అరటి పండుతో సీడ్స్ మళ్ళీ మొక్కలు వేసుకో మొక్కలు వేసుకోవచ్చు ఇదే సార్ ఇది చూస్తే మామిడి చెట్లు ఎక్కడ కనిపిస్తుంది సీతాపాల మాకులు ఎక్కడ రుద్రాక్ష అండి అంటే స్వాములు వేసుకుంటారు స్వాములు వేసుకునేది శివుడికి ప్రీతి పాత్రం అయింది రుద్రాక్ష ఇది అవును ఇది నాలుగు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల లోపల కాపుకొస్తుంది ఇది ఇది త్రీ అండ్ హాఫ్ నుంచి నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతుంది మొక్క ప్రస్తుతానికి అయితే కాయలు రాలేదండి ఐదో సంవత్సరం నాలుగు తర్వాత అప్ టు సెవెన్ లోపల ఇంత చిన్న చిన్న కాయలు వస్తాయండి అవి మనం పూజలో పెట్టుకుని మెడలో కట్టుకోండి అలాగే నాకు రుద్రాక్ష రెండు ఇంకొక ఐటెం కూడా ఉందండి ఇది కూడా రుద్రాక్ష ఇది చాలా అరుదైన మొక్క ఈ వచ్చి మీ గుండ్రంగా ఉంటదండి ఇది కోలగా కరకాయ లాగా ఉంటది దీనికి పూలు కూడా పోస్తాయండి చాలా వెరైటీగా ఉంటాయి పూలు అందుకని దీని పేరే

మోదుగా ఇలాగా ఉసిరి తులసి ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు గా చేసానండి అన్ని కూడా చాలా పెద్దవి వారు చాలా మంది భక్తులు వచ్చి నా దగ్గర నుంచి ఆకులై పెట్టుకెళ్తుంటారండి దేవతా వృక్షాలు మారేడు ఎన్ని మారేడులో నా దగ్గర ఏకబిల్లం ఉందండి మహాబెల్లం ఉంది త్రిదళం ఉంది త్రిదళంలోని కాశీ మారేడు అని మారేడు చెట్టుకి ఎక్కువగా ముళ్ళు ఉంటాయండి కానీ నా దగ్గర కాశీ మారేడు అనేది ముళ్ళు లేనిది ఉంది అలాగే మారేడులో వైద్యానికి ఉపయోగించే కాయలు అంటే ఒక్కొక్క కాయ వచ్చి కేజీ కేజీ కాయలు కాసే చెట్లు కూడా ఉన్నాయండి ఇవన్నీ ఇక్కడ ధరకు నేను కొంచెం బయట నుంచి బాగా దూరం నుంచి తీసుకొచ్చానండి అవి ఏక బిల్వం మహాబిల్వాలు అయితే చాలా మందికి నేను ఉచితంగా కూడా ఇస్తుంటాను ఇది మొత్తం ఇది జామ చెట్లు ఒక వెరైటీ అండి నా దగ్గర జామకాయలు పది వెరైటీస్ ఉన్నాయి ఇది ఇది రెడ్ జామ్ అంటారండి బ్లాక్ జామ్ అంటారు యాక్చువల్గా ఇది చైనా జామా ఇది కూడా చాలా టేస్ట్ ఉంటది గింజలు తక్కువ ఉంటదండి చాలా కలర్ సేమ్ లైట్ కలర్ ఈ రెడ్ లో కొద్దిగా లైట్ ఉంటదండి చాలా టేస్ట్ బాగుంటది బ్లాక్ జామ్ అంటారండి ఇంకొకటి వెరైటీ ఉందండి ఇది వచ్చి వెరిగేటెడ్ జామా ఓకే ఇది కాయ నిండా ఉంటదండి చారు ఆకలాగా ఉందో అలాగే ఉంటది చాలా అలా ఉంటుంది లోపల మాత్రం రెడ్ పల్ప్ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది అయితే బాగా పెద్ద సైజ్ అయితే అవు మీడియం సైజ్ అవుతాయండి ఇది ఎరిగేటెడ్ జామా ఓకే ఈ జామలో బాగుంది సార్ అంటే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర పది రకాల జామలు జాము చూద్దాం సార్ అవి కూడా సార్ ఇది ఏం సార్ అశోక చెట్ లాగా అంటే మన ఏరియాలో రాదు ఇది కూడా వచ్చి త్రీ ఇయర్స్ మొక్క నేను ప్రస్తుతం ఇంకా కాయలు రాలేదండి ఇక్కడ రావడం కొంచెం కష్టం అండి అయినప్పటికీ నేను ప్రయత్నం చేస్తున్నాను రావాలని దీనికి అనువైన పోషకాలు అవన్నీ ఇస్తున్నానండి లిచ్చి ఇది లిచ్చి ఫ్రూట్ అనేది ఇంకా ఏంటంటే అటువంటి బయట రాని మొక్కలు కూడా నా దగ్గర కాయలు కాస్తున్నాయండి ఉదాహరణకి ప్లమ్స్ కాస్తున్నాయి యాపిల్స్ కాస్తున్నాయి ఇవన్నీ కూడా నా దగ్గర ఇదేం సార్ ఇది వింత చూడడానికి మామిడికాయ లాగా ఉంటదండి దీన్ని కొండ మామిడి అని కూడా అంటారు యాక్చువల్ దీని పేరు వచ్చి అంబ్రెల్లా ఫ్రూట్ ఫ్రూట్ అంబ్రేలా ఫ్రూట్ ఇది లోపల కొద్దిగా గెన్ జీడు ఉంటదండి సేమ్ మామిడికాయల మాదిరిగా ఉంటది కొంచెం టేస్ట్ సపరేట్ గా ఉంటది బాగా పెద్ద చెట్టు అయితే అవదండి ఇది షార్ట్ పచ్చళ్ళకి ఎక్కువగా వాడతారు తినడానికి తక్కువ ప్లస్ ఇక్కడైతే ఇది వాడకుండా లేదండి కలకత్తా బంగ్లాదేశ్ లో ఇది స్ట్రీట్ ఫుడ్ బళ్ళ మీద పెట్టి ముక్కలు కోసి ఉప్పు కారం వేసి అమ్ముతుంటారు స్ట్రీట్ ఏం పేరు సార్ అంబ్రిల్లా ఫ్రూట్ అంబ్రెలా ఫ్రూట్ ఓకే ఇక్కడ ఇంకొక చెట్టు కూడా మనకు భారీగా అనిపిస్తుంది సార్ ఇదేం సార్ ఇది ఇది వచ్చి మామిడి అండి మామిడికి మీరు చూడటానికి చాలా భిన్నంగా ఉంటది ఇది ఎర్రగా ఉంటది దీని పేరు బ్లాక్ స్టోన్ మ్యాంగో ఇది వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్క అండి నేల మీద వేయడం వల్ల బాగా పెరిగింది ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ లో కాపు అన్నారు ప్రస్తుతానికి అయితే కాపు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఇదిగో చెట్టు ఆకులు మొత్తం బ్లాక్ దీనికి సెపరేట్ గా ఉంటాయి ఇది బ్లాక్ స్టోన్ మ్యాంగో బ్లాక్ స్టోన్ మ్యాంగో ఉంటాయి ఇదేం సార్ చాలా వెరైటీ అండి యాక్చువల్ గా మన వైపు అయితే ఇది రాదు ఇది ప్లమ్స్ ప్లమ్స్ మీరు బయట షోరూమ్ బయట దొరికితే తప్ప బయట కనిపించదు ఇది వచ్చి కోకో ప్లమ్ అండి కోకో ఇది ఇదిగోండి ఇలా కాయ డెవలప్ అవుతుంది పెద్ద పెద్ద సైజ్ అవుతుంది ప్లమ్స్ అనేవి అసలు మన ఏరియాలో రావండి ప్లంప్స్ రావు కానీ ఇది మాత్రం కోకో ప్లమ్ ఎందుకంటే దీనికి ఇచ్చే పోషకాలు కానివ్వండి వాటర్ అదంతా వస్తే అంటే నా ఉద్దేశం కూడా ఈ ఎన్నో కాయలు కాయలు కానీ బయట బయట పెంచుకునే వాళ్ళు కమర్షియల్ గా చేసేవాళ్ళు వంద ఫ్రూట్స్ ఇది చెర్రీ ఫ్రూట్స్ అండి చెర్రీ ఫ్రూట్స్ అంటే మీకు బయట బజార్ లో అమ్మరు చెర్రీస్ ఒరిజినల్ చెర్రీస్ చాలా మంది ఇది ఒరిజినల్ చెర్రీ ఇలా ఉంటాయండి అండి ఇందులో నా దగ్గర మూడు ఐటమ్స్ ఉన్నాయి ఇలా రెడ్ కలర్ చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి దీని పేరు వచ్చి బార్బడస్ చెర్రీస్ అండి బార్బడెస్ ప్యూర్ స్వీట్ అయితే ఉండదు తీపి పలుపుగా ఉంటది ఇదే సైజు లో పెద్ద సైజు ప్యూర్ రెడ్ వస్తుంది ఇది బార్బడస్ చెర్రీస్ బార్బడస్ చెర్రీ ఇదేం సార్ ఇది మన ఇంటి లేదు లేదండి అది కాదు ఇది చాలా వెరైటీ చెట్టు అల్లం అండి అల్లం అల్లం లో ఇది సెంటెడ్ జింజర్ మీరు కూరలు అది వేసుకుంటే కంప్లీట్లీ టేస్ట్ మార్పు వస్తుంది అల్లం చాయ్ లో కూడా వస్తుంది ఇది మీరు పువ్వులు అవి కూడా మీరు వాసన చూస్తే డిఫరెంట్ గా ఉంటది మామిడి కానీ మామూలుది కాదు దీన్ని గ్రేప్ గోవా అంటారు ద్రాక్ష జామ ద్రాక్ష గుత్తి ఏ మాత్రమైతే ఉంటదో అలాగా గుత్తులు గుత్తులు కింద కాస్తండి బాగా పెద్ద సైజ్ అయితే అవ్వ ఇలా గుత్తులుగా ఉండి ఇదే సైజ్ అవుతాయండి తినొచ్చా సార్ తినొచ్చండి మామూలు జామకాయ ఇది కొంచెం ఇల్లు వచ్చిన తర్వాత ఈక్వల్ టు మీకు గ్రేప్ గ్రేప్ మీరు ద్రాక్ష పండు తింటే ఎలా ఉంటది అలా ఉంటది గింజలు కూడా ఎక్కువ ఉంటాయండి చూడండి సేమ్ చిన్న రౌండ్ గా ఉంది ఇది జామకాయ ఇది తింటే కూడా స్వీట్ బాగుంటది గింజలు ఎక్కువ ఉంటాయి చూద్దాం నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం టమాటా పండు తిన్నట్టు కూడా అనిపిస్తుంది ఫీలింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది డ్రాగన్ అండి అంటే సాధారణంగా మీకు ఎరుపు కలర్ డ్రాగన్స్ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి నా దగ్గర మూడు రకాలు ఉన్నాయండి ఇది ఎల్లో ఎల్లో కలర్ అండి ఎల్లో వచ్చి బయట లోపల వచ్చి వైట్ గా పలుపు ఉంటది డ్రాగన్ లో ఇది ఒకరైటీ స్వీట్ ఉంటుందా సార్ ఇది కూడా స్వీట్ ఉంటుంది చాలా వచ్చిందా సార్ మీకు ఫ్రూట్ రాలేదండి ఇంకా రాబోతుందండి రాబోతుంది ఏం సార్ ఇది మొత్తం చామంతి పూర్తి లెక్క మొత్తం చెట్టు మొత్తం ఏం సార్ అలాగే ఉంటదండి ఇది కూడా చాలా వెరైటీ ఇది చూడండి తెల్లగా ఉండి లోపల చిన్న మచ్చ ఉంటుంది అంటే పాప్కార్న్ మాదిరి ఉంది ఇది పిల్లి కన్ను పోలినట్లుగా ఉంటుంది అందువల్ల దీని పేరు క్యాట్ ఐ ఫ్రూట్ క్యాట్ ఐ ఫ్రూట్ ఇంకొంచెం పెద్ద సైజ్ అవుతాయండి చాలా టేస్ట్గా ఉంటాయి క్యాట్ ఐ ఫ్రూట్ ఇది తినొచ్చు సార్ తినేవండి అన్ని ఫ్రూట్స్ క్యాట్ ఐ ఫ్రూట్ క్యాట్ ఐ ఫ్రూట్ చూడండి నోట్ పెద్ద సైజ్ అవ్వాలండి ఇంకొంచెం పెద్ద అయితే టేస్ట్ వస్తుంది ఓకే కానీ ఫ్లేవర్ బాగుంది సార్ ఇది ఇది చూడడానికి మీకు బయట మామిడి చెట్టు లాగా అలా కనిపిస్తా దీన్ని జల్పాయ్ అంటారు బెంగాల్లో జల్పాయ్ జల్పాయ్ దీని పేరు అయితే సిలోన్ ఆలివ్ అండి ఆలివ్ ఒక మామిడికాయ లాగా కాస్తుంది చాలా టేస్ట్ గా ఉంటాయి ఫ్రూట్స్ వచ్చినాయి సార్ ఫ్రూట్స్ ఇంకా రాలేదండి అంటే త్రీ ఇయర్స్ కి ఫ్రూట్ వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్క వల్ల బాగా వృద్ధి అయిపోతున్నాయండి ఇందులో చిన్న మొక్క ఒకటి ఉంది అది చిన్న కాయలు వచ్చినాయండి ఓకే సార్ అది కూడా చూద్దాం నెక్స్ట్ ఏం సార్ ఇక్కడ ఇదేం సార్ ఈ చెట్టు ఏం సార్ ఇది ఇది చాలా వెరైటీ చెట్టు అండి ఇది ప్రత్యేకంగా ఉంటది దీని పేరు జబోటి కాబా జబోటి కాబా జబోటి కాబా దీనికి వచ్చి నల్లగా నేరడికాయ లాంటి పళ్ళు వస్తాయి దీనికి కాండానికి వస్తాయి అండి పైన ఎక్కడ రావు కాండానికి వస్తాయి కొమ్మకు వస్తాయి దీని పేరు జబోటి కాబా జన్మస్థలం బ్రెజిల్ అండి అందువల్ల దీన్ని బ్రెజిల్ అండ్ గ్రేప్స్ అని కూడా అంటారు ఇది కూడా ఫోర్ ఇయర్స్ గా వస్తుంది కాండానికి వస్తాయండి ఇంకోటి ఏంటండి మన వాతావరణం ఇంకా లేట్ గా వస్తాయి వచ్చి ఇంకా ఐదు ఆరు సంవత్సరాలకి ఫ్రూట్స్ వస్తాయంటున్నారు ఇది వచ్చి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ప్లాంట్ జబోటి కాబా ఇది ఏం చెట్టు ఇది ఇది మీరు నేను చెప్తేనే కానీ మీకు తెలియదు అండి జామ చెట్టు అని ఇది జామ చెట్టు ఇది జామ చెట్టు ఇదిగోండి కాయలు కూడా చూడండి ఓహో చాలా లెక్క లేకున్నాయి సార్ జామ పిందలు అంటే ఇది బాగా పెద్ద సైజ్ అయితే అవదండి కొంచెం నిమ్మకాయ చిన్న సైజు గోళీ మీద పెద్ద సైజ్ అవుతాయి స్ట్రాబెర్రీ జామ్ అంటారు స్ట్రాబెర్రీ జామ్ మంచి ప్యూర్ రెడ్ వస్తాయండి టేస్ట్ మాత్రం సేమ్ స్ట్రాబెరీ తిన్నట్టు చాలా బాగుంటాయి స్వీట్ కూడా ఉంటది కలర్ అదే కలర్ ఉంటది ప్యూర్ రెడ్ వస్తుంది తయారయ్యేటప్పుడు ప్యూర్ రెడ్ వస్తుంది స్ట్రాబెర్రీ టేస్ట్ ఉంటే చాలా బాగుంటది స్ట్రాబెర్రీ జామ సో ఇదేం సార్ ఇక్కడ మీరు టబ్బులో పెంచుతారు చెట్టు మొత్తం ముళ్ళు మీకు నాకు దగ్గర దేవతా వృక్షాలు అని చెప్పాను కదా సార్ మీరు మారేడు మొక్క చూసి కానీ ఇంతాక ఎక్కడ మీకు ఇది వచ్చి అండి మెడికేటెడ్ కు కూడా బాగా యూజ్ అవుద్ది ఇది వచ్చి కేజీ నుంచి కేజీన్నర కాయ కాస్తుంది అంత పెద్ద చెట్టు అవుతుంది ఇది కూడా నేను దూరం నుంచి తీసుకొచ్చానండి తీసుకొచ్చి సపరేట్ గా పెంచాలనే ఉద్దేశంతో టబ్లో వేసి పెంచుతున్నాను నెక్స్ట్ ఇది వెనకాల కనిపిస్తుంది సార్ ఇదేం చెట్టు సార్ ఇది మొత్తం ఇది కట్ చేసానండి అంటే కొద్దిగా ఏదైనా ఎండిపోయినప్పుడు అది కట్ చేసి మళ్ళీ దీనికి మందు రాస్తాం ఓకే ఇది సీతాఫలంలో ఒక రకం అండి సీతాఫలం నా దగ్గర ఎనిమిది రకాలు ఉన్నాయి ఇది వచ్చి లక్ష్మణ పలం ఇదిగో కాయ ఇలా ఉంటుంది ఇలా ఉండి దీన్ని వచ్చి కేజీ నుంచి కేజీన్నరలా ఉంటాయి కేజీ కేజీన్నర కాయ అవద్దు అండి ఇది లక్ష్మణ ఫలం ఇది క్యాన్సర్ కి చాలా మంచి మందు అండి క్యాన్సర్ కి ఆకులు జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ బాపా చాలా పని చేస్తుంది చాలా మంది నన్ను అడుగుతుంటే ఆకులు అవి ఇస్తుంటానండి ఓకే ఫ్రెండ్ ఇంకొకటి ఏం సార్ ఇక్కడ మనకి కొంచెం ఏదో రౌండ్ గా కనిపిస్తున్నాయి ఇవేం సార్ ఇది కూడా చాలా వెరైటీ ఫ్రూట్స్ అండి దీని పేరు బారాబా బారాబా దీన్నే చెర్రీ మ్యాంగోస్ లెమన్ లెమన్ డ్రాప్ మ్యాంగో స్టిన్ అని కూడా అంటారు ఓకే కానీ ఎంత టేస్ట్ అంటే మీరు కాయ తింటే కంపల్సరీగా మొక్క అడుగుతారు అనమాట ఓకే అంత బాగుంటుంది అండి ఇది సెపరేట్ గా ఉండేది బారాబా ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ బారాబా ఫ్రూట్ అంట ఇదిగో ఎల్లో కలర్ ఈ విధంగా డైరెక్ట్ తినొచ్చారు తినండి తినండి చాలా టేస్ట్ ఉంటుంది అండి భలే ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా బాగా అనిపిస్తుంది టేస్ట్ అంటే ఇంకా పడిన తర్వాత ఇంకా టేస్ట్ బాగుంటుంది ఓకే సార్ ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఏం చెట్టు సార్ ఇది ఓకే ఇది జాములో వెరైటీ అండి ఓకే ఇది చాలా అరుదుగా ఉండే వెరైటీ ఇంకా రాలేదు ఇవ్వండి చూడండి దీంట్లో సీడ్ ఉండదండి రోజ్ కలర్ లో ఉంటుంది ఇది జపాన్ రోజ్ అని లేటెస్ట్ గా రోజ్ జపానీస్ రోజు అని చాలా టేస్ట్ ఉంటుంది గింజలు తక్కువ ఇంత సైజు కాయలు అవుతాయండి ఇది కూడా వచ్చి వన్ ఇయర్ మొక్క పిట్టలు మొక్కలు కవర్ కట్టి కవర్లండి అంటే ఇవన్నీ కూడా ఓపెన్ గా ఉండవల్ల పక్షులు చాలా వస్తాయి మేము చాలా మట్టుకుని పక్షులకే వదులుతుంటాం ఇది జపాన్ రోజ్ జపాన్ రోజ్ మీ రోజుల ఇది కూడా ఒక వెరైటీ ఫ్రూట్ అండి చాలా బాగుంటుంది ఇది ఇలా ఈ సైజు మీద కొంచెం పెద్ద అవుతుంది ఇది పీనట్ బటర్ అండి బటర్ పీనట్ బటర్ మీరు ఒక మంచి పండుకి బటర్ రాసుకుంటే ఎలా ఉంటుంది అంత టేస్ట్ ఉంటది ఈ కలర్ వచ్చిన తర్వాత కోస్తే అండి మీకు డేట్స్ ఉంటాయి కదా ఖర్జూరకాయ ఆ సైజు మాదిరి ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది అండి పీనట్ బటర్ నెక్స్ట్ మనం వెనకాల కనిపిస్తుంది సార్ ఇది సార్ ఇది మీకు ఇందాక చెర్రీ ఫ్రూట్స్ గురించి చెప్పానండి పార్బుడోస్ చెర్రీస్ అండి అది ఇందులో ఇది ఒక వెరైటీ అండి ఇదిగోండి ఇలా కాయలు వస్తాయి ఇది వచ్చి చిన్న టమాటా సైజ్ కాయలు చాలా టేస్ట్ మంచి రెడ్ కలర్ ఉంటదండి దీని పేరు సూర్యనాం చెర్రీస్ సూర్యనాం చెర్రీస్ చెర్రీస్ వేరే చెర్రీస్ వచ్చి ప్యూర్ స్వీట్ అయితే ఉండు ఇది మాత్రం ప్యూర్ స్వీట్ ఉంటుందండి అండి చెర్రీస్ సూర్యనాం చెర్రీస్ ఓకే ఇదేం సార్ మన పక్కన ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ గా బాగుంది ఇది చాలా బాగుండే మొక్కండి ఇది మ్యాంగోస్టిన్ వస్తుంది అంటే ఒక మామిడికాయలా ఉండి పైన తొడిమి ఉంటదండి చాలా టేస్ట్ గా ఉండే ఫ్రూట్ ఇది కూడా అలా వంకాయకి తొడిమిది వస్తుంది సార్ చెట్టు మొత్తం ఇది మన ప్రదేశానికి ఏమాత్రం సూట్ అవసరం సెట్ అండి పియర్ పియర్ అంటే మీరు బయట కూడా ఈ స్టోర్స్ లో రిలయన్స్ వగేరంటారు ఆవకాయ నుండి పైన సన్నగా అలా ఉంటదండి ఇది చాలా టేస్ట్గా ఉంటది ఇది పియర్ ఇది వచ్చి త్రీ ఇయర్స్ మొక్క అండి మనకి యాక్చువల్ గా అయితే త్రీ ఇయర్స్ లో పళ్ళు రావాలి మన వాతావరణానికి రాదు ఇది ఇరవై నుంచి ముప్పై డిగ్రీ లోనే పెరిగే మొక్కలు ఇవి బట్ నేను ప్రయత్నం చేస్తున్నానండి పియర్స్ నెక్స్ట్ ఇదే సార్ ఇక్కడ చాలా అద్భుతమైన మొక్క అండి ఇది ఇది యాపిల్ లో ఒక రకం దీన్ని మిల్క్ యాపిల్ అంటారు మిల్క్ యాపిల్ మిల్క్ ఫ్రూట్ అంటారండి ఇది చూడండి పైన గ్రీన్ కలర్ ఉంది అవును సార్ మీకు వెనకాల వచ్చి కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటది కలర్ ఓకే చాలా అరుదుగా ఉంటదండి ఇది మీకు ఫ్రూట్స్ చూపిస్తాను అండి ఇవన్నీ చెట్లు ఈ ఆకులు అంతా కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇవ్వండి ఈ సైజు ఫ్రూట్స్ ఉంటాయండి ఇలా ఉంటాయండి ఫ్రూట్స్ రెడీ టూ రెడీ టు ఈట్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు తినొచ్చండి ఇది కట్ చేసుకుంటే మీకు చాలా టేస్ట్ గా ఉంటుంది క్రీమ్ గా ఉంటుంది ఫ్రూట్స్ గట్టిగా ఉంటది ఆపిల్ మిల్క్ యాపిల్ మిల్క్ ఫ్రూట్ అంటారు అంటే మీకు బయట బజార్లో అవి దొరకవు ఇవన్నీ కూడా అండి కానీ నేను కూడా బయట నుంచి అవి తీసుకొచ్చి చెప్తున్నాను ఇది చెట్టు చూస్తేనే చాలా అందంగా ఉంటది సార్ అందు గురించి ఇవి రెండు చెట్లు వేసాను చాలా బాగా కాస్తున్నాయి ఓకే సార్ ఇదేం సార్ ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది ఇది కూడా కొంచెం వెరైటీ అండి ఇది మలయాని ఆపిల్ మలయానీ ఒక టమాటా ప్యూర్ వైట్ ఉంటే ఎలా ఉంటది అలా ఉంటది ఇది ఏ కలర్ సార్ ప్యూర్ వైట్ అండి వైట్ కలర్ దీని పేరు మలయాని వైట్ వైట్ కలర్ లో మలయానీ మలయానీ వస్తాయి స్టార్ ఫ్రూట్స్ అండి స్టార్ ఫ్రూట్స్ నా దగ్గర చాలా విరివిగా ఉంటాయి ఇదంతా కూడా నా దగ్గర రెండు మూడు చెట్లు ఉన్నాయండి చాలా ఎక్కువగా కాస్తాయి స్టార్ ఫ్రూట్స్ స్టార్ ఫ్రూట్ అండి దీని పేరు అయితే కారంబోలా అండి కారంబోలా కారంబోలా దీన్ని సెంటర్ కి ఇలా కట్ చేసినప్పుడు నక్షత్రం లాగా కనిపిస్తే ఇది బిలాంబీ ఫ్రూట్స్ అంటారండి బిలాంబి ఫ్రూట్స్ బిలాంబీ ఫ్రూట్స్ దీని పేరు అయితే అవరోహి అవరోహి బిలాంబి దొండ ఉసిరి అని కూడా అంటారు మాదిరిగా ఉంటాయి ఇది దొండకాయ మాదిరి ఉసిరికాయ అనమాట మంచి టేస్ట్ ఉంటది మంచి సి విటమిన్ ఉండే ఫ్రూట్ అవరోహి బిలాంబి అరోహి బిలాంబి దొండకాయ ఇవి డైరెక్ట్ తినొచ్చారు తినొచ్చండి స్వీట్ ఉంటాయా లైట్ గా పులుపు ఏంది గడ్డి కాదండి ఇది చెరుకు చెరుకు అంటే మీరు సాధారణంగా ప్రతి చోట చూస్తారు కానీ ఈ చెరుకు అండి మీరు చెరుకు మొక్క ఈ తొక్క తీయడానికి పళ్ళతో ఇలా పట్టుకుంటాం కదా కానీ ఇది అలా అక్కర్లేదు ఇలా గోరుతో అరవంటి తొక్క తీసినట్టు వస్తుంది తైవాన్ అండి ఇక్కడ నేను బయట నుంచి అయితే తెచ్చాను సైలెంట్ గా స్వీట్ ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ ఇదేం సార్ ఇక్కడ మనకి ఇదేందో ఇది పైనాపిల్స్ అండి పైనాపిల్ అంటే ఇదేనా సార్ పైనాపిల్ లో ఒక చిన్న వెరైటీ రౌండ్ గా కాస్తండి ఓకే ఇది కొంచెం వెరైటీ నా దగ్గర ఇంకా రెండు మూడు ఐటమ్స్ పైనాపిల్స్ ఉన్నాయండి ఉన్నాయి కూడా చూడండి ఓకే ఇది చూస్తున్నా కదా మనం రోజు పైనాపిల్ తింటుంటాం కదా బండ్ల పైన వచ్చి పైనాపిల్ ముక్కలు కోసిస్తారు ఇదే పైనాపిల్ చెట్టు ఎన్ని రోజులకు సార్ ఒకసారి పెడితే ఇది వన్ సిన్ ఇయర్ అండి వన్ సిన్ ఒకసారి ఒక పండు వచ్చిందంటే చెట్టు తీసేయాలా మన అక్కడ నేను మళ్ళీ డెవలప్ అవుతుంది మళ్ళీ ఇంకో పండు వచ్చేస్తుంటాను సార్ చూనిక చాలా చిన్నగా ఉంది మొక్క చాలా చిన్నగా ఉంది చాలా టేస్ట్ దీని పేరే విభిన్నం అండి విభిన్నం ఏంటి సార్ ఇది అద్భుతం అన్నమాట అండి మిరాకిల్ మిరాకిల్ పేరే మిరాకిల్ ఓహో అద్భుతం దీనికి చిన్న కాయలు కాస్తాయని ప్రస్తుతం లేవు కోసేసాం ఓకే ఈత కాయలు సైజ్ లో కాయ ఉంటదండి మీరు కాయ తిన్న తర్వాత స్వీట్ ఉంటది ఓకే అప్ టు టూ అవర్స్ మీరు వేపాకు తిన్న స్వీట్ గా ఉంటదండి ఓకే అందుకే దీని పేరు మిరాకిల్ మిరాకిల్ దీని పేరే మిరాకిల్ మిరాకిల్ ఫ్రూట్ ఒక్కసారి తిన్నామంటే తర్వాత రెండు గంటల వరకు మీరు వేపాకు తినగానే ఇది స్వీట్ గా ఉంటది ఓకే ఓకే అంటే టేస్ట్ సింప్టమ్స్ మార్చేస్తుంది అవును ఇది ఏం సార్ మనకి రోజ్ యాపిల్ అండి రోజ్ యాపిల్ ఇంకా కాయ వాటర్ ఆపిల్ తెలుసుంటది ఇది రోజ్ యాపిల్ అని ఆపిల్ లా ఉంటది ఒకటే గింజ ఉంటది చాలా టేస్ట్ గా ఉంటదండి ఇది రోజ్ ఓకే సార్ ఇది బాగుంది సార్ సార్ ఇది కూడా నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఇది లో కాటన్ నేరేనండి కాయలు పెద్ద సైజ్ పొడవుగా ఉంటాయండి చాలా టేస్ట్ గా ఉంటుంది కాటన్ నేరేడ్ అని రీసెంట్ గా డెవలప్ చేశారు ఓకే ఓకే అదండి నెక్స్ట్ ఇదేం సార్ ఇక్కడ కనిపిస్తున్నది ఇది మల్బరీ ఫ్రూట్స్ అండి మల్బరీ అంటే జనరల్ గా చిన్న చిన్న కాయలు ఉంటాయి ఇది వచ్చి తైవాన్ మల్బరీ అని ఇది చూస్తున్నారు కదా పొడవుగా ఉంది ఇది ఇంకా పొడుగుద్దా పెరుగుద్దండి మంచి రెడ్ వస్తుంది చాలా స్వీట్ ఉంటది మల్బరీ మల్బరీలో టాల్ వెరైటీ ఓకే ఇది కూడా నారింజ అండి నారింజ నారింజ కాకపోతే ఇక్కడది కాదు అందువల్ల ఈ ఆకులు అవి కూడా డిఫరెంట్ గా ఉంటది ఇది మనకి బయట నుంచి మనం చేసి బయట కొంటుంటాం అండి స్టిగర్ సార్ నారింజలు ఇవి ఓకే నెక్స్ట్ ఇదేం సార్ ఇక్కడ ఇందాక మన పైనాపిల్ ముక్కలా పైనాపిల్ అదేనండి పైనాపిల్ లో ఇది ఒక వెరైటీ అండి మీరు అక్కడ చూసారు కదా అవును అది ముళ్ళు ఉంటాయి ఇది చూడండి ముళ్ళు ఉండదు అవును కదా సార్ ఇది అసలు స్మూత్ ఉంది స్మూత్ గా ఉంటది కాయ కూడా ముళ్ళు ఉండవండి ఇది ఓకే

సార్ వెరైటీ అండి పువ్వులు వేస్తుంది కాయలు త్వరలో వస్తాయి దీని పేరు సంతోల్ సంతోల్ సంతో ఫ్రూట్స్ అండి కూడా ఫ్రూట్స్ అండి ఇవి కూడా అన్ని నా దగ్గర అన్ని కూడా ఫ్రూట్స్ సంతోల్ ఫ్రూట్స్ ఇప్పుడే వస్తుందండి ఇది కూడా నేను త్రీ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను మన వాతావరణానికి రాదండి ఇది అయినప్పటికీ నా దగ్గర ఇచ్చే పోషకాలను బట్టి వస్తుంది సంతోల్ అండి సంతోల్ ఫ్రూట్స్ సంతోల్ ఓకే సార్ ఇది అవకాడ అండి ఓకే సార్ అవకాడో ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో అవకాడో బాగా పేరు మామవుతుంది సార్ ఇదే కదా మరి చూసారు కదా వివర్స్ ఈ రోజు నాగేశ్వరరావు గారి పెరటి పెంపకం ఏ విధంగా ఉందో దాదాపుగా వందకు పైగానే రకరకాల పండ్ల జాతికి సంబంధించిన మొక్కలు అయితే మనం వారి ద్వారా స్వయంగా వెళ్ళి చూసాము నిజంగా ఇలాంటి అరుదైన మొక్కలు ఎక్కడ దొరకమని చెప్పుకోవచ్చు ఎక్కడో కలకత్తా బంగ్లాదేశ్ అనేటువంటి ప్లేస్లకు కూడా వెళ్ళి స్వయంగా మొక్కలు తీసుకొచ్చి పెరట్లో పెంచడం కాదు పెంచి వాటి నుంచి కాయలు కూడా తీస్తున్నారు ఇది నిజంగా ఒక ఆదర్శనీయమైన విషయం అని చెప్పుకోవచ్చు మరి చివరిగా వారి అభిప్రాయం సార్ నిజంగా ఇన్ని మొక్కలు తీసుకొచ్చి పెడుతున్నారు సార్ వాటి రేట్లు చీప్ నుంచి హైయెస్ట్ ఎంత ఉన్నాయి సార్ రేట్ల విషయంలో అంటే నేను దాని మీద ఉండే మక్కు మీద ఇంకా రేట్లు నేను చేసుకోవట్లేదు లక్షల ఖరీదుల్లో నాకు అయిన ఖర్చు ఉండదండి ఎందుకంటే ఇందులో పది రూపాయలు వంద రూపాయలు వేల కూడా ఉన్నాయి అలాగే దీనికంటే కూడా ట్రాన్స్పోర్టేషన్ అక్కడి నుంచి తేవడం అనేది కూడా కొంచెం సమస్య అయినప్పటికీ కూడా నేను మొక్కలు పెంచాలి ఈ మొక్కలు పెంచి చూసిన వాళ్ళు కూడా అలాగ పెంచితే నాకు కాస్త ఆనందం అనమాట అండి అలాగే ఎవరైనా పెంచితే ప్రతి వాళ్ళ ఇంటి చుట్టూ ఇలాంటి మొక్కలు ఉండాలి అని నా అభిప్రాయం ఉండాలి చెప్పండి సార్ మీ దగ్గర హై అంటే నేను ఎనిమిది వేలకు ఒక మొక్క ఇక్కడ కడియంలో కొన్ని దొరుకుతున్నాయండి అలాగే మహారాష్ట్రలో పూన కొల్హాపూరు అలాగా తర్వాత కలహత్తా మాల్దా అక్కడ నుంచి బయటికి అంటే ఇది ఏదైనా ఒకే ఒక రోజులో అయింది మాత్రం కాదని నేను ఆరు నుంచి ఏడు సంవత్సరాల్లో పెంచు ఇష్టపడతాయి వచ్చింది ఎక్కడ ఏది ఉంటే అది తీసుకురావటం దాన్ని డెవలప్ చేయటం అది కొంచెం హాబీగా చేస్తుంది చివరిగా సందేశం సార్ చెప్పకుండా అందరూ కూడా ఇలాగా పెంచండి వీలైనంత వరకు ఎందుకంటే అండి అందరికీ వీలు కాకపోవచ్చు వీలైనంత వరకు అందరూ పెంచితే మొక్కలు పెంచే విధానంలో ఉండే ఆనందం ఇంకెక్కడా లేదండి అది నా స్వీయ అనుభూతి సో అందరూ కూడా అలాగా చేయాలని నేను ప్రార్థిస్తున్నాను మరి చూస్తున్నారు కదా వివర్స్ నాగేశ్వరరావు గారు మాటలు చాలా భిన్నంగా ఉన్నాయి అందరికంటే వృక్షం రక్షితి రక్షిత అన్నారు కాబట్టి వృక్షాన్ని రక్షిస్తే మనం రక్షిస్తుందన్నటువంటి సామెతకు ఉదాహరణ చెప్పుకోవచ్చు ఇక్కడ సన్నివేశం మరి ఈరోజు ఈ వీడియోలో అరుదైన మొక్కలు మీరు చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేరే విధంగా వీడియోని షేర్ చేయండి నిత్యం నానమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్